నమస్కారం, సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అగమోక్తంగా పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, టీటీడీ తరపున సార్య సమర్పణ. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్తా మార్గనిర్దేశం. ఈ నెల 24వ తేదీన దేశ ప్రథమ పౌరుని జిల్లా పర్యటన, షెడ్యూల్ ఖరారు చేసిన జిల్లా కలెక్టర్. అమూల్ పాల సంస్థకు స్వయం సహాయక సంఘాలు సహకరించాలి, జిల్లా కలెక్టర్ సూచన. ఈనాటి వార్తల్లోని వివరాలు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు గురువారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ అధికారులు సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి తిరుచానూరుకు సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 4:30 గంటలకు తిరుమల ఆలయం నుంచి పసుపు, కుంకుమ, తులసి మాలలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో కూడిన సారెను టీటీడీ అధికారులు, అర్చకులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సారెను ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా కాలినడకన తిరుమల నుంచి అలిపిరి వద్దకు తీసుకొచ్చి తిరుపతి పొరవూదుల గుండా ఊరేగించి తిరుచానూరుకు పసుపు మండపానికి చేరుకున్న సారెకు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అధికారులతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. 10 గంటలకు స్వప్న తిరుమంజనం, తర్వాత ఉదయం 11 గంటలకు పంచమి తీర్థ మహోత్సవం ఆగమోక్తంగా కొనసాగింది. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు చివరి రోజు. పంచమ తీర్థం సందర్భంగా అమ్మవారికి చక్ర స్నానం జరుగుతుంది. అమ్మవారి పంచమ తీర్థానికి చివరి రోజు కార్యక్రమానికి స్వామివారి దగ్గర నుంచి వస్త్రాలు, నగ అన్నీ కూడా ఈరోజు ఇప్పుడు ఇక్కడి నుంచి స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయానికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ స్వామివారి ఆధ్వర్యంలో అమ్మవారికి నగలు, వస్త్రాలు, పద్మావతి అమ్మవారిని సమర్పించే కార్యక్రమంతో ఈరోజుతో పద్మావతి అమ్మవారి వారు పంచమ తీర్థం చక్ర స్నానంతో పద్మావతి బ్రహ్మోత్సవాలు ఊహించుకోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్న సంఘటన మీకు అందరికీ తెలుసు. అయినా సరే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్బీబీసీ ఛానల్ ద్వారా మేము ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నాం. ఏ కార్యక్రమం కూడా ఏకాంతంగా నిర్వహించినా కూడా అన్ని సాంప్రదాయ ప్రకారం, శాస్త్ర ప్రకారం అన్నీ ఘనంగా నిర్వహించడం. నరేగా నిధులతో ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో చేస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరతగుప్తా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నరేగా నిధులతో ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో చేస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణ పనుల పురోగతిపై డ్రామా పీడీ చంద్రశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ విజయ్ కుమార్, ఈఈలు, డిఈలు, ఏఈలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల నిర్మాణ పనులను చేపట్టి ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనుల్లో పురోగతి ఉండాలని సూచించారు. ప్రతి డీఈకి ఏఈకి నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏఈలు వారి వారి లక్ష్యాలను పూర్తి చేయని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ఈ భవన నిర్మాణాలకు సంబంధించి భూ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే మండల స్థాయిలో తహసీల్దార్తో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ పనులను అప్పగించిన ఏజెన్సీ వారు సకాలంలో పనులు పూర్తి చేయకపోయినా నాణ్యత లోపించినా ఇంజనీర్లు ఈ విషయంగా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయని ఏజెన్సీలను మార్చి కొత్త వారికి భవన నిర్మాణ పనులను అప్పజెప్పాలని సూచించారు. ప్రతి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నారని, వీరికి డీఈలు ఏఈలు తగిన సూచనలు ఇస్తూ వారి పరిధిలో పనులు వేగవంతానికి చర్యలు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కూడా లక్ష్యాన్ని నిర్దేశించి నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ తిరుపతి తిరుమల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గురువారం పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 9:45 చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10:30 రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని 12:15 తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకుంటారన్నారు. అనంతరం 12:50 శ్రీ వరాహస్వామిని దర్శించుకుని శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు. శ్రీవారి దర్శన అనంతరం పద్మావతి అతిథి గృహం చేరుకుని 3:00 తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 3:50 వైమానిక దళ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి కార్యక్రమానికి సపోర్టు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. గురువారం 3:00 మదనపల్లి సిఎల్ఆర్సీ భవన సమావేశ హాల్ నందు సబ్ కలెక్టర్ జాహ్నవి జేసీ వీరబ్రహ్మంతో కలిసి ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య మహిళలకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో వీరు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమూల్ సంస్థ మహిళల కోసం ఏర్పాటు చేసిందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో భాగస్వామి కావడం జరిగిందన్నారు. ఎన్నో పాలసేకరణ కంపెనీలు ఉన్నాయని, అమూల్ సంస్థకు మిగిలిన కంపెనీలకు తేడాను గుర్తించాలని సంఘ మహిళలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థకు సపోర్టు చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు. అమూల్ సంస్థ మంచి గిట్టుబాటు ధర కల్పిస్తుందని పేర్కొన్నారు. పాలలో ఫ్యాట్ను బట్టి ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. గుజరాత్లో రోజుకు 2.5 కోట్ల లీటర్లు పాలు సేకరిస్తున్న సంస్థ అమూల్ సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, దీని ద్వారా మహిళలు పశు సంపదను పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమూల్ సంస్థకు సపోర్టు చేయడం జరిగిందన్నారు. అమూల్ పాలను దేశంలో ఎక్కడైనా కొంటారని పేర్కొన్నారు. సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు వారి కేటాయించిన కేంద్రం నందు సక్రమంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేపటి నుంచి 50 గ్రామాల్లో ఆర్బీకే కేంద్రాల ద్వారా పాల సేకరణ జరుగుతుందన్నారు. ఏవైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే సబ్ కలెక్టర్ డిఆర్డీఏ పీడీ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. వారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో మొత్తం కలిపితే ఎంత చేస్తాము? బహుశా 30 లక్షల లీటర్లు 35 లక్షల లీటర్లు అనుకున్నాం. దాంట్లో 10 లక్షల లీటర్లు మనమే తాగడానికి, మన ఇంట్లో వేసుకోవడానికి అంత పోతే 24 నుంచి 25 లక్షల లీటర్లు మనం సేకరణకి ఇస్తాం. మన చిత్తూరు జిల్లా 25 లక్షల లీటర్లు ఇచ్చిందనుకోండి రోజుకి, గుజరాత్లో ఒక అమూల్ కంపెనీ 2.5 కోట్ల లీటర్లు చేస్తుంది. 2.5 కోట్లు ఒక కంపెనీ మాత్రమే, ఒక అమూల్ మాత్రమే 2.5 కోట్లు చేస్తుంది. వాళ్ళ స్కేల్ అంత ఉంది. ఇది మొదలు పెట్టినప్పటి నుంచి 2 కోట్లు వేస్తున్నారంటే లేదు. ఇప్పుడు మీ గ్రామంలో కూడా మొదలు పెట్టిన తర్వాత మీకు చేయూత స్కీమ్ ఉంటుంది కదా, చాలామంది మీకు తెలిసిన ఇంటి పక్కన ఉండే వాళ్ళందరూ చేయూత స్కీమ్లో బెనిఫిషియరీస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ పశు సంపదని ఇస్తారు. పశు సంపద నుంచి మళ్ళీ ఈ స్కీమ్లో తీసుకుని వస్తారనమాట. ఇవన్నీ చేసిన తర్వాతనే చేస్తాం. లా బేసిక్ క్వశ్చన్ అందరూ అడిగేది ఏమంటే మాకు రేటు బడ్జెట్ ఇస్తారా లేదా, అవునా కాదు? ఫస్ట్ అండ్ బేసిక్ క్వశ్చన్ అదే అడుగుతారు అందరూ కూడా. వాళ్ళకి ఎందుకు వేయాలి, అమ్మ వాళ్ళకి ఎందుకు వేయాలి, వేస్తే మాకేంటి, మాకు రేట్ ఎక్కువ ఇస్తారా లేదా, మేము ప్రభుత్వం చెప్పినామనో లేదు, ఆ కంపెనీ పేరు బాగుందనో మీరు వేయరు కదా. ఎంతున్నా కూడా లాస్ట్కి మీకు మంచి రేట్ వస్తేనే కదా. రేటు
ఖచ్చితంగా మంచి రేట్ అన్నాను. ఇప్పుడు మీరు అడిగారు సార్ మాకు రేట్ చెప్పండి అని చెప్పేసి, అలా చెప్పలేదు. ఎందుకు అంటే అది ఎప్పటికప్పుడు మాత్రం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు ఇచ్చిన 5,000 రూపాయల ఆర్థిక వృత్తిపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయడం ఎంత మాత్రమూ సరికాదని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జోబ్ పేర్కొన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. COVID-19 నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా మందిరాలను మూసివేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ క్రమంలో పాస్టర్లతో పాటు పూజారులు, మౌలాలకు, మౌజంలకు ప్రభుత్వం 1-time గ్రాంట్ కింద 5,000 రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే 5,000 రూపాయలు కేవలం పాస్టర్లకే ఇచ్చినట్టుగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఎన్నో విధాలుగా దళిత క్రిస్టియన్లు అణచివేతకు గురవుతున్నారని, తమకు ప్రభుత్వం రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు షెడ్రక్, రమేష్, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచమంతా జరుగుతున్న ఈ కరోనా మహమ్మారి వ్యాధిని బట్టి ప్రపంచంలో మరి అనేక దేశాలు మన భారతదేశం భయపడే ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాణాన్ని కాపాడాలని క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఈ యొక్క దేవాలయం మూతబడే విషయంలో మరి ఈ యొక్క కరువు కాలాల్లో 5,000 రూపాయలు మనం రాష్ట్ర ప్రభుత్వం మరి మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరినీ దృష్టి ఉంచి అందరు మేలు కొరకు ఇచ్చారు. అయితే ఈ దినాల్లో మరి చూస్తే మనం మీడియా ద్వారా మనం గమనిస్తున్నప్పుడు 5,000 క్రిస్టియన్స్ మాత్రం ఇచ్చే విషయంలో మమ్మల్ని బాధపట్టే విధంగా ఈరోజు ప్రచారం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి క్రిస్టియన్స్ మాత్రమే 5,000 కాదు అందరికి ఇచ్చారు కాబట్టి అది అందరి తరపున ఇచ్చిందాన్ని కాబట్టి మేము కూడా ఈ విషయంలో మనం బాధపడుతున్నామనే విషయాన్ని మేము అందరికీ తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలని మేము ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా చిత్తూరు నుండి ఈ యొక్క మెసేజ్ పంపిస్తుంది. రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయడం ద్వారా నగర అభివృద్ధి సాధ్యపడుతుందని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్కొన్నారు. నగరంలోని గాంధీ కూడల నుంచి MSR సర్కిల్ వరకు రహదారి విస్తరణ అభివృద్ధి పనులపై గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సంబంధిత భవన యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్నాయన్నారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధికి రహదారులను విస్తరించి అభివృద్ధి చేయడం ఎంతో అవసరమన్నారు. రోడ్ల విస్తరణకు నగరాభివృద్ధికి భవన యజమానులు మంచి మనసుతో సహకరించాలని పిలుపునిచ్చారు. రహదారుల విస్తరణలో భాగంగా స్థలాలను నష్టపోతున్న వారికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగర కమిషనర్ పి విశ్వనాథ్ మాట్లాడుతూ నగరంలో రోడ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాలం గడిచే కొద్దీ రోడ్ల విస్తరణ అభివృద్ధి మరింత క్లిష్టమవుతుందని, ఈ పరిస్థితుల్లో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవన యజమానులు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో TPO నాగేంద్ర, ME రమేష్, పలువురు భవన యజమానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహన చోదకుణ్ణి ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గంగాధర నెల్లూరు మండలం టానా చెక్పోస్ట్ సమీపంలోని యలమరాజపల్లి వద్ద గురువారం సాయంకాలం ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు రిటైర్డ్ RTC ఉద్యోగి సంపత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతి చెందిన వ్యక్తి అగరమంగళం గ్రామస్థుడిగా తెలియవచ్చింది. ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. కరోనా విపత్కర కాలంలో శ్రీకాళహస్తి ప్రజానీకానికి బాసటగా నిలిచిన రోటరీ క్లబ్ తన సేవా పందాన్ని కొనసాగిస్తోంది. తిరుపతి వెటర్నరీ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న రక్తహీనతను అధిగమించడానికి తమ వంతు కృషి చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతి వెటర్నరీ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షురాలు చక్రాల ఉష రక్తదాతలను అభినందించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న ఆశయంతో రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన దాతల దాతృత్వం నిరుపమానమని కొనియాడారు. రక్తదానం ద్వారా ఏర్పాటైన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు, గర్భవతులకు, కరోనా బారిన పడ్డ రోగులకు, డయాలసిస్ పేషెంట్లకు, గుండె ఆపరేషన్ చేసుకునే వారికి అందజేయాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ డాక్టర్ వెంకట్రామన్, డాక్టర్ హరిత, సాయి కృష్ణ, జై కిషోర్, మహేష్, తిరుపతి వెటర్నరీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కాళహస్తిలో రోటరీ క్లబ్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి గాను రోటరీ క్లబ్ వాళ్ళు విత్ ది హెల్ప్ ఆఫ్ హెల్పింగ్ కార్డ్స్ ప్రభాస్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ తిరుపతి నుంచి వచ్చామండి. చాలా సంతోషము. మేము అడగగానే వీళ్ళు ఒప్పుకొని చాలా విజయవంతంగా చేస్తున్నారు. ఈ కరోనా టైంలో కూడా ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయమే. మేము ఎప్పుడు అడిగినా కానీ ఈ హెల్పింగ్ హార్ట్స్ వాళ్ళు ప్రభాస్ ఫ్రెండ్స్ అంటే రోటరీ క్లబ్ తరఫున అక్కడ మెటర్నిటీ హాస్పిటల్ కూడా వాలంటీర్ డొనర్స్ వచ్చిస్తున్నారు. చాలా సంతోషం. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రక్తం అనేది ఎటువంటి కర్మాగారాల్లోనూ తయారవ్వదు. ప్రతి ఒక్కరికి ఎవరికన్నా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి ఖచ్చితంగా రక్తం అనేది ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా యువత, ముఖ్యంగా యువతలు ఆరోగ్యవంతమైన వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చాలామందికి కూడా ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన హెల్పింగ్ హార్ట్స్ మరియు ప్రభాస్ ఫ్రెండ్స్ మన సాయి కిషోర్ వీళ్ళు భారీ ఎత్తున ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమాల్లో ఇట్లాంటివంటి శిబిరాలు ఏర్పాటు చేయాలనేసి ముందుకొస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఎక్కువ మంది యువత అనే వాళ్ళు ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్తో రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరు రక్తదాతలకు ముందుగా మా పాదాలు అందాం. రక్తదానం అనేది చాలా గొప్ప దానం. రక్తదానం మీ తన్ని దానాన్ని కంటే రక్తదానం వెంటనే ఓ ప్రాణం కాపాడుతుంది. అది తల్లి శిశువు కావచ్చు, లేదా యాక్సిడెంట్ల రక్తం కోలుకున్న వ్యక్తి కావచ్చు, ఎవరికైనా రక్తం చాలా అవసరం. అన్ని దానాల గొప్ప అయిన రక్తదానం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన బుధవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శన భాగ్యమిచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారి వాహన సేవ ఏకాంతంగా జరిగింది. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు, అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణించాయి. అలమేలు మంగ అన్ని కోరికలు తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా సౌభాగ్యంగా ఆర్షవాంగ్మయం తెలియజేస్తోంది. పద్మావతి శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయ వేళ, పరిణయ వేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలిమేలుమంగ అశ్వవాహన సేవా భాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలి దోషాలను తొలగిస్తుంది. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగమొక్తంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం, టీటీడీ తరపున సార్య సమర్పణ. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణ భరతగుప్తా మార్గనిర్దేశం. ఈ నెల 24వ తేదీన దేశ ప్రథమ పౌరుని జిల్లా పర్యటన, షెడ్యూల్ ఖరారు చేసిన జిల్లా కలెక్టర్. అమూల్ పాల సంస్థకు స్వయం సహాయక సంఘాలు సహకరించాలి, జిల్లా కలెక్టర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.